అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పత్రికా విలేకరులు, ప్రెస్, ఎలక్ట్రానిక్ పేపర్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ తోటే ఈ సినిమాలు తీయగలుగుతున్నాను, అలాగే మీరు కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. నేను పిలవంగానే వచ్చిన సర్వానంద్. ఆయన మా గుడ్ ఫ్రెండ్, యాక్చువల్లీ మోర్ దాన్ ఎనీథింగ్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు మీ. మన పరిచయం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అనుకుంటా. సో మేము కెన్యాలో ఉన్నప్పుడు కూడాను ఒకటి రెండు సార్లు ఆయన వచ్చారు. మాకు కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ ఆయనతో సినిమా తీయడం కుదరలేదు. మేము ఒకటి అనుకున్నాం, కుదరలేదు. కరోనా వచ్చి ఆపేసింది. ఇప్పుడు కరోనా వెళ్ళిపోయింది కనుక మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను. తర్వాత సంపత్ నంది, హోమ్ బ్యానర్ లాగా మై హోమ్ డైరెక్టర్. సో ఫస్ట్ టాస్ గార్డ్ నుంచి పరిచయం. టాస్లో ఆయన రైటరు, ఏమైంది వీళ్ళ బెంగాల్ టైగరు, అలాగ ఎప్పుడు ఓదెల రైల్వే స్టేషన్లో కూడా చాలా ఇన్పుట్ ఇచ్చారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఆయనవే. దాన్ని అశోక్తో డైరెక్ట్ చేయించారు, బట్ బిహైండ్ ది స్క్రీన్ ఎవ్రీథింగ్ సంపత్ సార్. థ్యాంక్ యూ సంపత్. తర్వాత ఈ మన డైరెక్టరు ఫనీ వచ్చి ఒక కథ చెప్పారు. బేసికలీ నేను ఏంటంటే కథను నమ్ముకుంటాను. ఆ కాంబినేషను, ఈ కాంబినేషను ఉన్నాను. ఫస్ట్ కథే. కథ కూడాను కొంతమంది రైటర్స్ ఆర్టిస్టుల పేరు చెప్తుంటారు అన్నమాట. ఈ క్యారెక్టర్ నేను, బాబు నువ్వు ఆర్టిస్టుల పేరు చెప్పొద్దు, క్యారెక్టర్ పేరు చెప్పు. లేదా పలానా నర్రా శ్రీనివాసరావు గారు ఇలా చేస్తున్నారు అది అని చెప్పు. అలా కాదు, ఆ క్యారెక్టర్ పేరేంటి, రఘువా, రఘు అయితే రఘు అని చెప్పు అని వింటుంటానమాట. నాకు తెలిసిన బట్టి స్క్రిప్ట్ నచ్చితే దెన్ వీ లుక్ ఫర్ ఈ సినిమాకి, ఈ స్క్రిప్ట్కి ఎవరు హీరో బాగుంటారు, ఏ కాంబినేషన్ బాగుంటుంది, ఏ హీరోయిన్ బాగుంటుందని ఆప్షన్ తీసుకుంటాం. వాళ్ళ డేట్స్ అవైలబిలిటీ బట్టి వాటి చేస్తుంటాను అనమాట. అలా చేస్తుంటాను. ఈ ప్రయాణం కూడా అలాగే జరిగింది. అధినేత గారి నుంచి కానీ ప్యారమే పడిపోయానే, తర్వాత బెంగాల్ టైగరు, ఏమైంది ఈవేళ, ఇవన్నీ నేను. సో డైరెక్టర్ మనకి స్టోరీ చెప్పంగానే స్టోరీ బాగుంది. సో మనకి దీనికి ఎవరు సూటబుల్ అంటే ఆది వెంటనే మా సినిమా చేస్తానన్నాడు. సో కరెక్ట్గా యాప్ట్ ఆర్టిస్ట్ అనమాట. సో ఈ క్రేజీనెస్కి అతని క్రేజీనెస్ సరిపోతుంది. సో అలాగే దిగంగన, సూర్యవంశి, తర్వాత మిర్నా మేనన్. ఆ దిగంగన ఏదో షూటింగ్లు ఉండి రాలేకపోయింది. మిర్నా మేనన్ ఆల్సో తెలుగులో డెబ్యూ. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, ఐ విల్ హ్యావ్ గుడ్ ఫ్యూచర్ హియర్. సో తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ, యాక్చువల్లీ నర్రా శ్రీనివాసరావు గారు యాక్చువల్లీ ఆయన త్రూఅవుట్ మూవీలో ఉంటారు. తర్వాత కొంచెం కొత్త ఫేసులు ఇవ్వాలని వినోదిని గారిని, తర్వాత మన ఈయన, మన ఇప్పుడు మేము డైరెక్ట్ గారు తీసుకెళ్ళి కురువిల్ల గారిని మీరు బ్రదర్గా యాక్ట్ చేయండి అంటే ఆయన కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ అదేంటి, నన్ను బ్రదర్గా అడుగుతున్నారు, అందరూ నాకు తెల్ల జుట్టు వేసేస్తారు, బాలేకున్నా సరే తెల్ల కలర్ వేసేసి ఫాదర్ అంటారు, మీరు బ్రదర్గా చేయమంటున్నారంటే ఆయన యాక్చువల్లీ సర్ప్రైజ్, మీకు బాగుంటుందని చెప్పి కొంచెం ఆయన ఒరిజినల్ బ్లాక్ కలర్ హెయిర్ తోటి ఆయన బ్రదర్గా చేసాం. థ్యాంక్ యూ అండి. సో గుడ్ థింగ్. అలాగే మా మ్యూజిక్ అంతాను మన ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చాము. సో ఐ హోప్ యూ లైక్డ్ అవర్ మ్యూజిక్ అండ్ హోప్ ఇట్ విల్ డూ గుడ్ ఇన్ ఫర్ యూ. సో ఇలాగ మా టీమ్, ఆ డిఓపి ఉన్నారు మన ముత్యాల సతీష్, తర్వాత మా ప్రొడక్షన్ టీము ఎంఎస్ కుమార్ గారు, తర్వాత గడ్డన్ సీన్ అనే వాళ్ళు, మిగతా అందరూ. సో ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ మొత్తం అంతా కలిసి చేసిన కంబైన్డ్ ఎఫర్ట్ అనమాట. నేను యాక్చువల్లీ మేనేజ్మెంట్ పర్సన్ అనమాట. నేను పనిచేయను, మిగతా వాళ్ళతో పనిచేస్తాను అనమాట. సో అదే నేను చేసేది. దట్ ఈస్ వాట్ ప్రాబ్లీ మేనేజర్ హ్యాస్ టు డూ. మన చేతులతో మనం చేయలేం. అందరినీ ఒక టీం వర్క్ ఉంచి చేయగలిగితేనే ఒక సక్సెస్ అయినా వస్తుంది, అది కంప్లీషన్ వస్తుంది. సక్సెస్ అయినా లేదైనా వీ పుట్ అ హార్ట్ అండ్ సోల్, దాన్ని ప్రయత్నిస్తాం అనమాట. అలాగే ప్రయత్నించాం. ఇంకా కమింగ్ టు మ్యూజిక్, ఆర్ఆర్ ధ్రువన్ ఎక్కడున్నారు, ఇక్కడే పక్కన ఉన్నారు. నన్ను ఇది యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ జాబ్. యాక్చువల్లీ నేను ఇచ్చిన బడ్జెట్తో 4 టైమ్స్ వాల్యూ ఇచ్చారు నాకు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. సో మోర్ దాన్ బడ్జెట్ నాకు యాక్చువల్లీ ఆపర్చునిటీకి, ఐ మీన్ ఆయన యాక్చువల్లీ యూటిలైజ్డ్ వెరీ వెల్. చాలా మంచి, ఆల్మోస్ట్ 6 సాంగ్స్ ఉన్నాయి, అన్ని రకరకాలుగా. తర్వాత మన సింగర్స్, మన శ్రీరామచంద్ర కానీ, తర్వాత మనకి లిరిక్స్ ఇచ్చిన వాళ్ళ అలరాజు, తర్వాత భాస్కర్ భట్ల గారు, తర్వాత శ్యామ్ గారు, వీళ్ళంతా మంచి మంచి లిరిక్స్ ఇచ్చారు. తర్వాత ధ్రువనే రెండు
ఆయన లిరిక్స్ ఇచ్చారు, దానికి నేను పేమెంట్ ఇవ్వలా యాక్చువల్లీ, ఆయన అడగలేదు కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో ఐ థింక్ ఇట్స్ ద హోల్ టీమ్ వర్క్. మా ఎడిటర్ కూడాను పాప ఆయనకి యాక్చువల్లీ ఎక్కువ పని జరగల, ఆయన ఒక 10 మినిట్స్ కట్ చేశారండి సినిమా. లేదు, ఎడిటర్కి కట్ చేయడానికి ఏమి దొరకలేదన్నమాట. అలాగే తీసాడు డైరెక్టరు. నాకు ఏం చెప్పారు, 2 hours 20 minutes సినిమా తీస్తాను, 2 hours 30 minutes తీసుంటారు. ఒక 3.5 hours minutes తీసి దాన్ని 2.5 చేయాలంటే చాలా కష్టం. సో నాకు వేస్టేజ్ లేకుండా చేసావు డైరెక్టర్, థ్యాంక్ యూ. సో రియల్లీ స్పీకింగ్, యాక్చువల్లీ కొంతమంది డిలీటెడ్ సీన్స్ ఇమ్మంటారన్నమాట. డిలీటెడ్ సీన్స్ లేవు మా దగ్గర. అందరూ ప్లీజ్ డిలీటెడ్ సీన్స్ ఇవ్వండి. డిలీటెడ్ సీన్స్ అంటే ఏమీ డిలీట్ చేయలేదు కదా, మేమేస్తాం అంటామన్నమాట. సో అది సిచ్యుయేషన్ను. థ్యాంక్ యూ, ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. అండ్ ఎందుకంటే అతను ఏం చెప్పాడో అది తీశాడు, అది ఇంపార్టెంట్ అన్నమాట. కొత్త డైరెక్టర్ని మేము ఎంచుకున్నప్పుడు నేరేషన్ బాగానే చెప్తారు, నేరేషన్ బాగానే ఉంటుంది. తర్వాత పిక్చరైజేషన్ ఎలా చేస్తారో నాకు తెలియదు. మనం కొంతమంది 50% అటు ఉంటుంది, 50% ఇటు ఉంటుంది. ఫస్ట్ 4 డేస్లో మేము జడ్జి చేయగలం అన్నమాట, ఈ డైరెక్టర్ కంట్రోల్ ఉందా లేదా అని. ఫస్ట్ 4 డేస్లో యూనిట్ చెప్పుద్ది, యూనిట్ బాడీ లాంగ్వేజ్ తోటి డైరెక్టర్కి కంట్రోల్ ఉందా, ప్రొడ్యూసర్ కంట్రోల్ ఉందా అనేది యూనిట్ చెప్తారన్నమాట. ఫస్ట్ 4-5 డేస్లో విల్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్. సో వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్, ఐ హోప్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. సో అందరికి చాలా థ్యాంక్స్. సో ఈ సినిమాని మా ఆర్టిస్టులు అందరం ఉన్నారు, వీళ్ళందరూ చూసి బాగా చేశారు. ఈ మీరందరూ థియేటర్లో చూడండి, చూసి మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాధామోహన్ గారు. అక్టోబర్ 14th